హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్. ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 51 ఫ్రెండ్స్. అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే అన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే రిషికి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వసుధార ఆఫీస్లో అర్జెంటుగా వర్క్ ఉందంట, రమ్మంటున్నారని చెప్తాడు. దాంతో వస్తారా? అదేంటి రిషి, మనం 1 వీక్ ఇక్కడ ఎంజాయ్ చేద్దామని కదా వచ్చింది. ఇక్కడికి వచ్చాక నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళిపోదామంటావేంటి అని అంటుంది. దాంతో రిషి, సరే నువ్వు ఇక్కడే ఉండు వస్తారా, నేను వెళ్తానని చెప్పడంతో, నేను ఇక్కడ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి, నాతో పాటు ఉన్నప్పుడే నువ్వు చాలా డల్గా ఉన్నావు, నిన్ను వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేను. అయినా రిషి, ప్లీజ్ ఒక్కసారి ఆఫీస్లో పర్మిషన్ అడగవా, ఇక్కడ ఉందామని అంటుంది. దాంతో రిషి, ట్రై చేస్తాను వస్తారా అని చెప్పి వస్తారకి చెప్పినట్టుగానే ఆఫీస్కి అయితే కాల్ చేస్తాడు. నేను ఇలా వేరే ఊరికి వెళ్ళి ఉన్నానని, అలాగే రావడానికి 1 వీక్ పడుతుందని ముందే మీకు సెలవుకి లెటర్ రాసిచ్చాను కదా అని చెప్పి, దాంతో అక్కడ ఆఫీస్ మేనేజర్ కుదరదు రిషి గారు, అయినా అర్జెంట్ వర్క్ ఉండబట్టే రమ్మంటున్నాను ప్లీజ్ అని చెప్పడంతో, ఇక రిషి వస్తారా నువ్వు చెప్పినట్టుగా పర్మిషన్ అడిగినా కూడా ఆఫీస్లో ఒప్పుకోవడం లేదు. ప్లీజ్ వస్తారా, ఏమనుకోవద్దు, అయినా నేను ఆ వర్క్ ఏదో రేపటిలోగు కంప్లీట్ చేసుకొని రేపు వచ్చేస్తానని వస్తారని అక్కడే వదిలిపెట్టి తను ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఇక వస్తారకు మాత్రం తను అలా ఒంటరిగా వెళ్ళడం అస్సలు ఇష్టమైతే ఉండదు. ఇక కానీ పంపిస్తుంది. దాంతో రిషి ఆఫీస్కి అయితే వెళ్తాడు, అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరతాడు. కానీ వస్తారా దగ్గరికి అయితే రాడు. వసుధార కంగారు పడుతూ నెక్స్ట్ డే ఆఫీస్కి కాల్ చేస్తుంది, రిషి ఇంటికి రాలేదని చెప్పి. దాంతో వాళ్ళు ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి, సార్ నిన్న నైటే బయలుదేరారే అని చెప్పి అంటారు. దాంతో వస్తారా చాలా కంగారేస్తుంది, అసలుకి రిషికి ఏదో ప్రమాదం ఉందని చెప్పి అత్తయ్య గారు మమ్మల్ని వేరేగా పెట్టారు, అయినా ఇప్పుడు రిషి రాకపోవడం ఏంటి అని చెప్పి ఇక రిషి ఫోన్కి ఎంత ట్రై చేస్తున్నా కాల్ అయితే కలవదు. దాంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక రిషి కోసం అన్ని చోట్ల వెతుకుతారు వస్తారు వాళ్ళ నాన్న, అలాగే వసుధార వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ, కానీ రిషి జాడైతే తెలియదు. ఆ తర్వాత వసుధారకి ఒక హాస్పిటల్ నుంచి అయితే కాల్ వస్తుంది, ఇలా రిషి అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని. దాంతో కంగారు పడుతూ వసుధార హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి రిషికి అయితే తలకి గాయమై ఉంటుంది. ఇక రిషి స్పృహలో ఉండడు. ఇక వసుధార ఏడుస్తూ ఇదే విషయం గురించి మహేంద్ర కాల్ చేయడంతో మహేంద్ర జగతి కూడా అక్కడికి వస్తారు. ఇక మహేంద్ర జగతి రిషికి ఏంటి ఇలా జరిగిందని అనుకుంటూ ఉండగా ఇక ఒక్కసారిగా జగతి చాలా కోపంతో, వసుధార నీకు అసలు ముందే చెప్పాను కదా రిషిని జాగ్రత్తగా చూసుకోమని, ఈరోజు నా కొడుక్కి ఇలా అవ్వడానికి కారణం ఒక రకంగా నువ్వే అంటూ వసుధారని చాలా కోపగించుకుంటూ ఉంటుంది. ఇక వసుధార అది కాదత్తే అని చెప్తున్నా కూడా వినిపించుకోదు. ఆ తర్వాత రిషికి స్పృహ రావడంతో రిషి కళ్ళు తెరుస్తాడు. డాక్టర్ గారు అతనికి స్పృహ వచ్చింది, వెళ్ళి మాట్లాడండి అని చెప్పడంతో మహేంద్ర జగతి అలాగే వసుధార ముగ్గురు లోపలికి వెళ్తారు. ఇక రిషి ఒక్కసారిగా జగతిని చూసి, అమ్మ నువ్వు వచ్చావా అని అంటుంటే, నాన్న రిషి నీకు ఎలా ఉంది నాన్న అని చెప్పి అంటుంది. ఇక రిషి, అయినా నాకేదో చిన్న యాక్సిడెంట్, బాగానే ఉన్నానమ్మా అని చెప్పడంతో, నీకేదన్నా అయితే నీ కన్న తల్లి ప్రాణాలతో ఉండదు రిషి, మాకంటూ ఉంది నువ్వే కదా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషికి అది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మ ఈ మధ్య ఇంత ప్రేమగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ నాకు కాస్త దెబ్బ తగిలేసరికి ఎంతలా తల్లాడుతుందో, తల్లి మనసు అంటే ఇదేనేమో అని చెప్పి అనుకుంటుండగా ఇక వసారా కూడా ఏడుస్తూ, రిషి అయినా ఇదంతా నా కారణంగానే అని అంటుండడంతో, నువ్వేం చేసే వసారా అని అంటాడు. నేనే కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని నిన్ను తీసుకెళ్ళాను, అలాగే నేను నీతో పాటు వచ్చి ఉంటే బాగుండేది, నువ్వు మా ఇంటికి వచ్చే దారిలోనే కదా నీకు ఇలా జరిగిందని అంటుంది. దాంతో రిషి, అయినా ఇదంతా మనం అనుకున్నట్టుగా ఏమన్నా జరుగుతుందా, టైం బాగాలేకపోతే ఏదో ఒకటి, అయినా చిన్న గాయమే కదా ఎందుకు ఏడవద్దని ఇక వస్తారని అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక జగతి, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తుండడంతో, నేను రెస్ట్ తీసుకుంటానమ్మా నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండవు అని జగతిని అడుగుతుండడంతో, లేదు నాన్న నేను ఉండలేను ఇక్కడ అని చెప్పి పద మహేంద్ర అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో రిషి, ఇంతలోనే ప్రేమ మళ్ళీ వెళ్ళిపోతానంటుంది, అసలు అమ్మ ప్రవర్తన ఏంటో అర్థమే కావడం లేదని అలానే చూస్తూ ఉంటాడు జగతి వంక ప్రేమగా.